కథకు హారమైన భారవి కౌల కన్నుల తేజమైన ఓరవి భరత మాతకు హారమైన భారవి కౌల కన్నుల తేజమైన ఓరవి చతుర కవితలు సాటిలేరని సాటుకున్న భారవి కరుణ నిండిన కథయనీదని సాటి చెప్పిన భారవి శివుని కథను వ్రాసిన వైణవు మరపురాని మరిచిపోని భావము పరమ శివుని కథను వ్రాసిన వైణవు మరపురాని మరిచిపోని భావము కవుల గళమున పలికి పులికిన కావ్యమిచ్చిన ఓ కవి నవ్య కవితకు వెలుగులెన్ను పంచి ఇచ్చిన భారవి ఆ గేదలాడు మల్లయ్యరా ఒరే ఈరిగా ఎవరు కొత్త మనిషి వస్తున్నట్టు చూడ ఏ ఊరు మందే ఈ ఊరే నీలకంఠ శాస్త్రి గారి పశువులు మేపడానికే వచ్చాను ఓహో అయ్యోరు పశువులు అన్నమాట ఈడేమో ఈరిగాడు ఈడేమో పాపిగాడు ఈడేమో సూరిగాడు మేమంతా ఒక జట్టు పశువులు కాసేవాళ్ళమంతా ఒక జట్టుగా ఉండాలని నేను అంట నువ్వు మా జట్టులో చేరాలంటే నీకో పరీక్ష ఆహా అలాగా ఏమిటా పరీక్ష చెప్తాను కదా నిన్ను మా జట్లో కలుపుకుంటాం ఒరేయ్ ఈ సద్దుమూట అట్టుకోరా నీ కళ్ళు కనిపిస్తున్నాయా లేదే అబద్ధం అబద్ధం చెప్తున్నావు ఇది ఎన్నేళ్ళు అసలు నాకు కనిపించందే కనిపించకపోతే రెండు మూడు అని చెప్పచ్చుగా నిజంగా నీ కళ్ళు కనపడలేదని నేను నమ్మేస్తాం ఏమో నాకేమీ కనిపించడం లేదు అట్టగా ఈడో ఈరిగాడా సూరిగాడా పాపన్ననా నాకేమీ కనిపించడం లేదని చెప్పాను కదా నాకెలా తెలుస్తుంది చెప్పు అట్టగా ఉండ నువ్వు వండరా ఈ సద్దుమూట అట్టుకొనే నువ్వు నేను ఎట్ట మనసోటే ఎట్టాలా మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా దాన్ని పట్టుకురావాలా ఇది నీకు పరీక్ష కట్ట వదులు చేసేసమా మేము నీ వెనకాలే ఉంటాం పదా కదలో తిరుగు అమ్మయ్యా ఇదిగా వెళ్ళే ఆ మోర తీసుకురాపో ఇదిగో ఓడిపోతే ఏం చేయాలో తెలుసా ఏం చేయాలయ్యా మా అందరికి తాగడానికి నీళ్లు రోజు నువ్వు మోసుకురావాలా నీళ్ళ ఎక్కడి నుంచి అది నేను చెప్తాగా ఎన్నాళ్ళు మోయాలయ్యా నీళ్లు మళ్ళా మన జట్లోకి నీలాంటి వాడు ఒకడు వచ్చేదాకా ఆహా మరి నేనే గెలిస్తే నిన్ను మా జట్లో కలుపుకుంటాంలే నేను గెలిస్తే నన్ను మీ జట్టులో కలుపుకుంటారా అయినా అది నీ తరం కాదులే ఏ ఎందుకు కాదు ఏ
ఇక మీ పరీక్షలో నెగ్రెట్టేనా? ఓ బ్రహ్మాండంగా గెలిచినారు, మేమే ఓడిపోయినాం. వరు 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 వరు, మీరు ఇట్టేదో చేస్తారని అనుకుంటూనే ఉన్నాను. నేను అనుకున్నంత అయ్యింది. మీకు బుద్ధి లేదురా? ఆ అయ్యవారు ఎవరనుకుంటున్నారు? మహారాజుతో కలిసి ఏరుగెక్కిన మహాపండితులు వారు. ఆయనకి ఆచారం బాగోలేక ఇట్ట మన కాడకొచ్చారు. అమ్మో పండితులరా, ఎంత అపసారం ఎంత అపసారం. నేను అప్పుడే అనుకున్నానురా ఈయన మా పెద్ద కవిగారని. అయితే ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదురా సన్యాసిదవా? ఏయ్ ముందు అయ్యవారు కాలు పడతారా, బడితి పుస్తమంటారా? నేను మీలాంటి వాడినేనయ్యా. కాదని ఎవరన్నారు? పశువులు కాసే స్థితి వచ్చిన తర్వాత అందరూ ఒక్కటే. మరి నన్ను మీ జట్టులో కలుపుకున్నట్టేనా? అయ్యోరికి జయగొట్టండిరా. అయ్యోరికి అయ్యోరికి నా సంగీత సాధన మిమ్మల్ని ఇంతగా రంజింపచేస్తుందని నేను ఊహించలేదు. చెప్పండి, నేనిప్పుడు పలికించిన రాగమాలికలో ఏ రాగం మిమ్మల్ని ఇంతగా ఆకట్టుకుందో చెప్పండి ప్రభు. ఏం చెప్పమంటావు దేవి? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? ప్రభు, మిక్కిలి నిశితంగా ఆలకించిన మీ విలువైన అభిప్రాయం నా సంగీత ప్రావీణ్యతను మరింత మెరుగుపెట్టుకునేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నాను. దయచేసి నిజమే చెప్పండి ప్రభు. వీణా తంత్రులపై మిక్కిలి వేగవంతంగా కదలాడుతున్న నీ మునివేళ్ల లాస్యం అద్భుతం. ఆ మునివేళ్ల లేళ్లను వేటాడి వెంటాడుతున్న నీ చూపుల తూపులు అమోఘం. ఆ చూపుల ఏకాగ్రతకి ఎక్కడ భంగం కల్పిస్తామోనని తమ కర్తవ్యం సైతం మరిచిపోయిన నీ కనురెప్పుల తీరు కడు కమనీయం. రాగరసాస్వాదనలో స్వరజరీ జలపాతాల్లో నీ మునివేళ్ల లాస్యం ఉద్ధృతమైనప్పుడు, పారవస్యానని శిరస్సు కంపించినప్పుడు నీ కరణాభరణాలు హర్షం ప్రకటించిన వైనం అనుపమానం. అడవిగాలి తెమ్మెరలను సైతం అంతఃపురానికి రప్పించి అందమైన నాట్యం నేర్పిస్తున్నావని చెప్పకనే చెప్పిన నీ నీలి ముంగురుల నేర్పు మిక్కిలి రమణీయం. ఇన్ని మాటలేలా ప్రభు, నా సంగీతం నచ్చలేదని ఒక్క మాటలో చెప్పొచ్చుగా? నా సాధన ఆపేస్తాను. సంగీతం పశుపక్షాదులను సైతం రంజింపజేస్తుంది. నేను రోజూ నీ సంగీతం వింటూనే ఉన్నాను, కానీ ఈరోజు నీ సంగీతం వింటూ హర్షపులకిత గాత్రులమైనాం. నీ మేరులో కొత్త సోయిగాలు నిన్నో చూశాను. తప్పాదేవి, చతురులైన మీతో వాదించటం బహు కష్టం ప్రభు. ప్రభువులకు అభివాదం. రండి అమ్మా చివర్య, ఆశీనులు కండు. పురవిశేషాలు ఏమైనా ఉన్నాయా మంత్రివర్య? లేకే మహాప్రభు, ఎవడో ఏకాక్షుడనే బైరాగి తన ఇంద్రజాల విద్యలతో జనులను విపరీతంగా ఆకర్షిస్తున్నాడు. మరి ఎక్కడి నుండొచ్చాడో ఏమో ఎంతగా ఆరాధిసినా తెలియరావడం లేదు. బహుశా పొరుగురాజ్యపు వేగు అని నా అనుమానం. మీ అనుమానం నిజం కావచ్చు, కానీ ఆ బైరాగిని అవమానించకుండా అనుమానించి గట్టి నిఘా ఏర్పాటు చేయండి. దానికి సుశిక్షితులైన 5 వేగుల్ని నియమించాను. ఏకాక్షుడా? పేరు బహు చిత్రముగా ఉందే, వారు పేరులోనే ఆకర్షణ ఉంది. ఏకాక్షుడు అంటే గుర్తుకొచ్చింది. వసంతోత్సవ తిరునాళ్లలో పండిత పరిషత్తుల్లో ఏకాక్షర శ్లోకం రాసి మీ అభిమానానికి పాత్రుడైన యువకవి రత్నం మళ్ళీ కనిపించలేదు. ఆ మహాకవి కవితా గానము ఎంతసేపు విన్నను ఇంకా వినాలనిపిస్తుంది. అవును దేవి, సమయానికి గుర్తు చేశావు. మహాకవి భారవి ఏకాక్షర కవితా గానం ఇంకా మా చెవులందు మధురంగా మారుమోగుతూనే ఉంది. విరాజమానమైన ఆ ముఖమండలం ఇంకా మా కళ్ళ ముందు నిలబడి కవితాగానం వినిపిస్తున్నట్టే ఉంది. సన్మానోత్సవం రోజున మీరా యువకవిని కోరిన కోరికను మర్చిపోయారా ప్రభు? లేదు దేవి, మరవలేదు. కానీ సమయం కలిసి రానందున ఆ మహాకవిని మళ్లీ పిలిపించడం కుదరలేదు.
ఎప్పుడో చేయాలనుకున్న పనిని నేడు చేయాలి. నేడు చేయాలనుకున్న పనిని ఇప్పుడే చేయటం శ్రేష్టమని ఆర్యోక్తి ప్రభు. లెస్సబలికి దేవి అమాచవర్య అంతపుర ఆదేశాలను ఆలకించిదిరు కదా, వెంటనే దానికి కావాల్సిన ఏర్పాట్లను గావించండి. మహాకవి భారవిని వెంటనే మా సమక్షానికి పిలిపించండి. ప్రభువులకు ఒక్క మనవి. ఏమిటో సెలవేయండి. ఆ మహాకవి మిక్కిలి ఆత్మాభిమానం కలవాడుగా కనబడుతున్నాడు ప్రభు. ఎలా చెప్పగలుగుతున్నారు? వసంతోత్సవ సభలో ఆ మహాకవి కనపరిచిన ప్రతిభకు అబ్బురపడి పల్లవ సామ్రాజ్యాధీశుడు శ్రీ 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 సింహవిష్ణు మహారాజుల వారు తమ ఆస్థాన కవిగా ఉండవలసిందిగా అర్థించి పల్లకీ పంపినప్పుడు తిరస్కరించి పంపినాడట. అది సహజమే కదా. ఉత్తమ వ్యక్తిత్వం గల ఒక మహాకవి పరాయిరాజు పిలవగానే ఎలా వెళ్ళగలడని అనుకుంటున్నారు? విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసులకు స్వస్థలం పరస్థలం భేదమే ఉంటుంది ప్రభు. ఏది ఏమైనా ఆ మహాకవిని ఒక్కసారి పిలిపించండి. అతడు మన ఆహ్వానాన్ని మన్నించి వస్తాడనే నమ్మకం నాకుంది. అంతేకాదు తన సన్మాన సమయంలో అతడు చేసిన వాగ్దానం మేరకు ఒక లోకోత్తరమైన కావ్యం రచించవలసి ఉంది. ఆ కావ్యం ఎంతవరకు వచ్చిందనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఆ యువకవి ప్రస్తుతం తన తండ్రి ఇంట లేడు ప్రభు. కొన్ని కారణాంతరాల వల్ల అత్తవారింట్లో ఉంటున్నాడు. ఎక్కడున్నా సరే వేగులను పంపి ఆరా తీసి వెంటనే అతన్ని మా సమక్షానికి రప్పించండి. అవశ్యం ప్రభు. చలా లక్ష్మీ చలా ప్రాణాః చలం జీవిత యవ్వనం చలా చలే చ సంసారే ధర్మయే కో హి నిశ్చలః ధర్మయే కో హి నిశ్చలః. అయ్యా నాదో చిన్న సందేహం, అడగమంటారా? సందేహం ఎందుకు నాయన, అడుగు. అయ్యోరు ధర్మం అంటే ఏటి? ఓరి ధర్మం అంటే తెలీదా? ధర్మం అంటే ధర్మమే. ధర్మం అంటే వేదోక్త విధి నాయన. ధర్మం అంటే ఏంటో అర్థమే లే చెప్పండి అయ్యగారు. ధర్మం అంత తేలిగ్గా సులభంగా అర్థమవుదురా, బావగారు చెప్తారు వినండి. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చాప్యవధార్యత ఆత్మవః ప్రతికూలాని సర్వేషాం న సమాచరే. ఈ చరాచర జగత్తులో మానవ జన్మ పరమోత్కృష్టమైనది. జన్మ రాహిత్యానికి చరమఘట్టం, కైవల్య ప్రాప్తికై జీవికి పరమేశ్వరుడొసగిన అద్భుత అవకాశమే ఈ మానవ జన్మ. మోక్ష సాధనకై భగవత్ సూచిత మార్గమే ధర్మం. ధర్మాధరణే మానవుని యొక్క విధి, కర్తవ్య నిర్వహణే మానవుని ధర్మం. సత్యమే ధర్మం, సజ్జన సమాదరణే ధర్మం, అహింసాయుత గమనమే ధర్మం, పరోపకారమే ధర్మం. మన జీవితంలో అత్యంత ప్రీతిపాత్రంగా భావించే లక్ష్మి చంచలమైనది. మన ప్రాణము, జీవితము, జీవితాన్ని అనుభవించే యవ్వనము, చివరికి సంసారం అంతా కూడా చంచలమైనది. సుస్థిరమైనది, స్థిరమైనది, నిశ్చలమైనది ధర్మం ఒక్కటే. చక్కగా సెలవిచ్చారు. నా తెలియక అడుగుతాను స్వామి, ధర్మాల్లో కల్లా ఏ ధర్మం గొప్పదంటారు? ఇతరులు నీ ఎడల ఎలా ప్రవర్తిస్తే నీవు బాధపడతావో, నీవు ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండటమే ధర్మాలలోకెల్లా ఉత్కృష్టమైనది. ఇదే నాయన ధర్మరహస్యం. ఇదే ధర్మాన్వేషణ మార్గం. ధర్మాన్ని ఆచరించడం మానవుని కనీస ధర్మం. కవిచంద్రుల వారికి మా నమస్యతాలు. నమస్కారం. ఎవరు మీరు? అయ్యా మేము దుర్వినీతి మహారాజు గారి బృత్యులం. వారి అభిష్టం మేరకు మిమ్మల్ని ఆహ్వానించి రాజధాని నగరానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చినాము. కారణం? ఆర్య, ప్రభువులు మిమ్మల్ని చూడాలని అభిలషిస్తున్నారు, కావున మిమ్మల్ని తీసుకురమ్మని మహామంత్రులు వారి ఆజ్ఞ. బృత్యులారా, మహారాజు ఆహ్వానానికి నా కృతజ్ఞతలు తెలియచేయండి. వారి ఆహ్వానాన్ని మన్నించి
వారి సన్నిధికి రాలేకపోతున్నందుకు విచారిస్తున్నాను. నేను శాపగ్రస్తుడను. నా శాపం తీరే వరకు అత్తవారిల్లు వదిలి రాజారనని మీ మహారాజు గారికి మనవి చేయండి. ఆజ్ఞానవర్తులం. నాన్నగారు, నాన్నగారు, ఈ సంగతి విన్నారా? ఏమిట్రా? బావగారి కోసం మహారాజ్ గారి వద్ద నుండి ఆస్థానానికి రమ్మని పరిచారకులు వచ్చారు. ఏమిటి నువ్వు చెప్పేది? ఆ రాజపరివారం ఆరాధిస్తూ సరాసరి ఏకంగా బావగారు పశువులు మేపుతున్న పచ్చిక బయలుకు వచ్చారు. బావగారు ఏమన్నారా? ఏమంటారు? నేను రాలేకపోతున్నాను, రాజుగారిని మన్నించమని చెప్పండి అంటూ పరివారాన్ని తిప్పి పంపించారు నాన్న. పంపిస్తాడు, ఎందుకు పంపించడు? అదృష్టం అందలేకమంటే బుద్ధి బురదలోకి లాగిందిట. అలా ఉంది ఇతగాడి నిర్వాకం. ఇంగితం తెలిసిన వారు ఎవరైనా ఇటువంటి అదృష్టాన్ని వదులుకుంటారు? ఇంతకీ సుఖపడే రాత ఆ భగవంతుడు దాని ముఖాన రాయలేదు. ఇక్కడ ఎక్కడా లేడే భగవంతుడు. నీ సాధింపులకు భయపడి గుళ్ళో రాయి కూర్చున్నాడు. వెళ్ళు, వెళ్ళి జపం చేసుకో. వెళ్ళి వెళ్తానండి. బావగారు మహాకవి మహావ్యక్తి నాన్నగారు, మనం ఆయన మనస్సును నొప్పిస్తున్నామని నేను అనుకుంటున్నాను. నన్నేం చేయమంటావో చెప్పరా. ఎవరిళ్లలో వాళ్ళు ఉండడం శ్రేయస్కరం. కారణం తెలియదు. మీ బావగారు ఇల్లు వదలటం లేదు. ఆయనకి చెప్పాలంటే ఆత్మాభిమానం గల మనిషి. మీ అమ్మ సంగతి తెలిసిందే కదా, నోటి దురుస్తనే ఎక్కువ. ఎంతసేపు అల్లుడు గారు ఎప్పుడెళ్తారు అంటుందే తప్ప వివరం తెలియదు. ఇహ ఆయన నన్ను ఇంటి నుంచి వెళ్ళమని చెప్పకండి అంటాడు. ఏమిటో, ఈ జరిగేది జరగబోయేది చూస్తూ ఉండడం తప్ప మనం ఏమీ చేయలేమురా. ఇంతకి విత్తనాలు జల్లేశారా? జల్లుతున్నారు నాన్నగారు. సరే పద, పొలం వెళ్దాం. ఏమిటి ఆ మహాకవితో పశువులు గాయిస్తున్నారా? వాళ్ళు మనుషులా పశువులా? మంత్రివర్య, వెంటనే మన సైనికులు పంపించి ఆ భారవి అత్తమామల్ని బంధించి చరణం వేయించండి. ఆవేశపడకండి ప్రభు, అంత మాత్రాన సమస్య పోతుందా? పైగా మీరు ఆ మహాకవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. అన్ని బాధలు పడుతూ అక్కడే ఉండడం దేనికి? తన ఇంటికి తిరిగి వచ్చి వివరంగా తండ్రికి విషయం అంతా చెప్పవచ్చు కదా. భారవి తాను శాపగ్రస్తుండనని మన భటులతో చెప్పాడు. దానికి కొంత కారణం ఉంది. భారవి తండ్రి తన కుమారుణ్ణి కొంతకాలం అత్తగారింట్లో ఉండి రమ్మని గడువు విధించాడు. ఎంతకాలం? అదే విచిత్రంగా ఉంది ప్రభు. భారవి అత్తవారింట్లో భోజనం చేసే సమయంలో ఆయన విస్తట్లో చల్ల చెలియలకట్ట దాటే వరకు ఉండమని తండ్రి గారి ఆదేశం. చెలియలకట్ట దాటడమ్మా, ఎన్నడూ వినలేదే. భోజనం వడ్డిస్తున్న వ్యక్తికి తింటున్న వ్యక్తిపై గల అభిమానం ఏపాటిదో చల్లవడ్డించే సమయంలో తెలుస్తుంది. అలాంటిది వడ్డించే వ్యక్తికి అభిమానం ఆప్యాయత ఉన్నట్లయితే నెమ్మదిగా కుదురుగా వడ్డిస్తుంది. అలా కాకుండా వడ్డించే వ్యక్తి చల్ల చికాకుగా వడ్డించినట్లయితే అది చల్లాచెదరవుతుంది. అదుగో, అటువంటి సమయం వచ్చే వరకు అత్తగారింట్లో ఉండమని భారవికి తండ్రి గారి ఆజ్ఞ. ఎంత సూక్ష్మ విషయం! అపార లౌకిక జ్ఞాన సంపన్నులకే గాని అన్యులకేమాత్రం స్ఫురించరాని విషయం. ఏది ఏమైనా సరే మంత్రివర్య, వెంటనే మన వేగులను అప్రమత్తం చేసి ఆ మహాకవి గడువు ముగిసిన వెంటనే మనకు ఆ వార్తను అందజేయమని చెప్పండి. సకల రాజ మర్యాదలతో ఆ మహాకవిని మన రాజ్యానికి ఆహ్వానిద్దాం. అవశ్యం ప్రభు. పదదేవి. ఏమండి? అదేమిటప్పన్నా నువ్వు తీసుకొచ్చే భోజనం? కాశీనాథం ఏమయ్యాడు? వాడేదో పనుండి పట్నం వెళ్ళాడు. మీరు పదండి, నేను వడ్డిస్తాను. అలాగే. ఏమిటప్పన్నా భోజనం వడ్డించేలా కన్నీరు పెట్టుకుంటున్నావేమిటి? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి స్వామి, మిమ్మల్ని ఎన్నో కష్టాల పాలు చేసి మా వాళ్ళు పాపం మూటగట్టుకుంటున్నారు. పిచ్చిదానా, ఇంత మాత్రానికే ఇలా బెంబెలు పడిపోతే ఎలా? ఇదేమి నాకేమి పెద్ద శ్రమగా అనిపించడం లేదు. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. కానీ స్వామి, మీరొక సామాన్యుడిలా పనిచేయటం నేను చూడలేకపోతున్నాను. మా పుట్టింట మీకు జరుగుతున్న అమర్యాదలు. మర్యాదలు అతిథికి చేస్తారు. ఇంటికి వచ్చినవాడు ఒక తిథి మొత్తం లేనివాడు అతిథి అవుతాడు. అంతేగాని ఇంట్లో తిష్టవేసిన వాడు అతిథి ఎలా అవుతాడు? ఇంటి మనిషే అవుతాడు. ఇంటి మనిషిగా నేను కష్టపడి పనిచేయడం తప్పేమిటి? ఇలా పనిచేస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది.
నీవు అనవసరంగా నీ మనసు కష్టపెట్టుకుని బాధపడుతున్నావు సుమ. అపర్ణ, అన్ని కూరల్లోకి వంకాయ కూర మహా రుచికరంగా ఉంటుంది, అందుకే ఇది శిరస్సున కిరీటం ధరించింది, చూసావా? నిజమే స్వామి, కానీ వంకాయను ఎక్కువగా తింటే అనేక రుగ్మతలను కలగజేస్తుంది. నువ్వు చెప్పింది నిజమే దేవి, అందుకే దేవుడు దీని నెత్తి మీద శీలను బిగించాడు. అపర్ణ, నువ్వు నవ్వితే మండు టెండ కూడా పండు వెన్నెల్లా ఉంటుంది. భరత మాతకు హారమైన భారవి, కౌల కన్నుల తేజమైన ఓరవి, చతుర కవితలు సాటిలేరని సాటుకున్న భారవి, కరుణ నిండిన కథయనీదని సాటి చెప్పిన భారవి.